కడప జిల్లా పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీకి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా గద్ద మోషనన్ను నామినేషన్ వేయడం జరిగింది। వైఎస్ఆర్సీపీ నాయకులు బంగారు రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, రాఘవ రెడ్డి, కాదర్ బాషా, దస్తగిరి రెడ్డి, భాస్కర్ శివారెడ్డి, రంగారెడ్డి, దస్తగిరి రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, వెంకటేష్, మేరీ సంతోష్ కుమారి, రాజశేఖర్ వేమారెడ్డి తది తర్లు పాల్గొన్నారు। కరోనా టైంలో కూడా ఎన్నికలు జరపాలని చెప్పి నిర్మాణం చేసుకొని ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంది। జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా వైసీపీ హవానే అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది। మరి ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గంలో ఈ పంచాయతీ ఎన్నికలు మన నాయకుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారు చాలా సందర్భాల్లో చెప్పారు, శాంతి ఇంపార్టెంట్, ఘర్షణ వాతావరణం వద్దు, ప్రతి పంచాయతీలో కూడా ముఖ్యంగా ప్రజలు అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి ద్వారా పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఓట్లు వేస్తే అసలు ఈ వైసీపీకి విజయం అనేది మనం అందరం కూడా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు। ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మా జగనన్న రుణం తీర్చుకుందామా అని ఉన్నారు। అదేవిధంగా మన పొద్దుటూరులో కూడా రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు తెలుసు, ఆయన ఎట్లా చేస్తున్నాడు అనేది సంవత్సరంన్నరలో ప్రతి ఒక్కరు కూడా చూసినారు। కాబట్టి అలాంటి నాయకత్వంలో ఈ ఎన్నికలు అనేది ఊరిగా కేవలం మాకు నామ మాత్రమే, ఎట్లయినా కూడా మేము గెలుస్తాము। గోపవరం పంచాయతీ ఎన్నిక తీసుకుంటే కనుక గతంలోనే 2013లోనే వైసీపీ రాజమల్లన్న నాయకత్వంలో బ్రహ్మాండంగా గెలిచింది। ఈరోజు ప్రభుత్వం వన్ సైడ్గా ఉంది, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ పథకాల వల్ల లబ్ధి జరిగింది, క్యాడర్ స్ట్రాంగ్గా ఉంది, పటిష్టంగా ఉంది। అసలు ఈ గెలుపు మేము ఎక్స్పెక్ట్ చేయడం ఏమంటే వార్డుకు 150 చొప్పున 20 వార్డులలో 3000 ఓట్ల మెజార్టీతో గెలుచుకొని మా రాజమల్లన్నకు కానుకగా ఇస్తామని తెలియజేస్తున్నాను। జై జగన్, జై రాజమల్లు। అందరు ఆడొచ్చారు, రారు, స్పేస్ లేదు కదా।